అక్క వాళ్ళ బట్టి నీకు వందాలేసా, వాళ్ళ కుటుంబం ఆదరణ కోసం ప్రార్థన చేస్తున్నాం ఏసయ్య. వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వండి ఏసయ్య, ఎటువంటి అనారోగ్యం గురి అవ్వకుండా సహాయం చేయండి ఏసయ్య. వాళ్ళకి మంచిగా దేవుని అలగడానికి సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన అనిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen. Amen. Very good, Nana. Thank you so much. Praise the Lord. Okay. ఇంకా మరి మరి మన ఫ్రెండ్ ఓరన్ ఉన్నాడు కదా, ఓరన్ వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తాతయ్య, వాళ్ళ మమ్మీ, వాళ్ళ అక్క, వీళ్ళందరూ కూడా పాజిటివ్ తో ఉన్నారు. చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నారు వాళ్ళ అమ్మమ్మ. మరి వారి కోసం ప్రార్థన చేద్దాం. ఎవరు చేస్తారు ప్రార్థన? ఎవరున్నారు? రియా చేస్తావా? ప్రేర్ చేస్తావా? డోరా చేస్తావా? చేయనా? వెరీ గుడ్. అన్మ్యూట్ చేసుకో. సిస్టర్ ప్రేయర్ ఏం చేయాలండి? ప్రేయర్ ఏ టాపిక్ అండి? ప్రేయర్ ఓకే అక్క. ఓరన్ అని ఒక అబ్బాయి, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, అలాగే వాళ్ళ మదర్ కి పాజిటివ్ ఉంది అక్క. ఓకే చేయండి. గ్రాండ్ మదర్ చాలా పాజిటివ్, సీరియస్ కండిషన్ లో ఉన్నారు. ఏసయ్య చిన్న బిడ్డ నా ప్రార్థన ఆలకించండి. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ మమ్మీ డాడీకి బాగోలేదు. మీరే కాచుకోండి, త్వరగా తగ్గించండి. ఏసీ నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. చిన్నపిల్లల ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. తగిన జీవాబు నన్ను. అమ్మే అక్కే పిల్లలు, మరి చెప్పొద్దామా? నానా ప్రిసిల చెప్పమ్మా. అక్క మా చెల్లికి నాకు బాగలేదక్క, దూరంగా ఉంది. కాఫ్ అండ్ కాల్ నాకు కూడా కాఫ్ ఇంకా కోల్డ్. చెల్లికి బాగాలేదు, చెల్లికి జ్వరంగా ఉంది, ఇంకా కాఫ్ అండ్ కోల్డ్. నాకు కూడా అవునక్క పర్సిస్టెంట్, నాకు కూడా కాఫ్ అండ్ కోల్డ్ ఉంది. మమ్మీకి ఇయర్ పెయిన్ ఉంది అక్క, పేర్ చేయండి. అక్క ఈరోజు మా బాబాయ్ కరోనాతో చనిపోయారు అక్క, మా బాబాయ్ కుటుంబం గురించి ప్రార్థించండి అక్క. ఓకే నానా. ఓకే, మరి ప్రారంభ ప్రార్థనలో ఇవన్నీ కూడా పెట్టి మరి మన మధ్యలో ఉన్న అక్క. ఈరోజు రేపు అక్క మా డాడీ బర్త్డే అక్క. ఓకే నానా, ప్రే చేస్తాం. వెరీ గుడ్ కల్పన అక్క. మరి ఇవన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసి ప్రారంభ ప్రార్థనతో స్టార్ట్ చేస్తారు. సో ప్రారంభ ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసేసుకుందాం. ఎస్ ఓకే పిల్లలు, మీ పొజిషన్ కి వచ్చేయండి. 1 2 3. శక్తిమంతుడా, సర్వాధికారి, మహోన్నతుడా, మహాగణుడా, ఘనమైన దేవ, వందనాలు స్తోత్రం. నూతన దినమును మీరు అనుగ్రహించి పరిశుద్ధాత్ముడా, నాయన ఈ సండే స్కూల్లో నాయన మేమందరము కూడా ప్రభా మీ నామంలో కూడుకునే కృపను అనుగ్రహించారు దేవ, వందనాలు. నాయన కూడి వచ్చిన చిన్న బిడ్డలైన వారందరిని బట్టి నీకు ప్రణతులు వినతులు ప్రభా.
నాయన ఇంకా ఎంతమంది రావాల్సి ఉంటుందో వారందరినీ సకాలంలో మీరు నడిపించుకురండి. ఎవరికి ఎలాంటి నాయన నెట్వర్క్ ఇష్యూస్ అనేవి ఇబ్బందులు ఎక్కువకుండా ప్రభా ప్రతి ఒక్కరికి నాయన నెట్వర్క్ మంచిగా పనిచేయగలిగినట్లు సిగ్నల్స్ అందగలిగినట్లు మీరు సహాయం చేయమని వందనాలు స్తోత్రములు ప్రభా. నాయన భయంకరమైన దినముల్లో ఉన్నాం ప్రభా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవుల లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు. ఈ యొక్క సండే స్కూల్ కార్యక్రమమును నా తండ్రి ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు అధ్యక్ష వహించండి. అనేక నూతన బిడ్డలో జాయిన్ అవ్వగలిగినట్లు సహాయం చేయండి దేవా. యాక్షన్ సాంగ్స్ విషయంలో నాయన నా తండ్రి యాక్టివిటీ విషయంలో ప్రభా, హోంవర్క్ చెక్కింగ్ విషయంలో మీరు సహాయం చేయండి ప్రభా. ఈ దినము లెసన్ చెప్పబోచున్న వారిని బట్టి వందనాలు. వారిని మీ సిరిచాట్ను మరుగుపరుచుకుని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని నీకు స్తోత్రములు ప్రభా. నాయన జర్మీ వాళ్ళ తాతగారి శ్యామ్ జర్మియా వాళ్ళ నాయన బాబాయ్ గారి దినము తండ్రి నాయన కోవిడ్ తోటి నాయన మీ సన్నిధికి చేరారంట, వారి కుటుంబానికి నెమ్మదిని ఓదార్పును మీరు అనుగ్రహించండి. ఇంకా ఎంతమంది నాయన బలహీన పరిస్థితిలో ఉన్నారు నాయన, ప్రిస్కిల్లా పరిస్థితిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారు కలిగి ఉన్న జలుబు నుండి నాయన దగ్గు నుండి సమస్త విధమైన బలహీనతల నుండి విడుదలనిచ్చి మీరు ఎక్కల చాటును భద్రపరచమని, సమస్త మహిమాగనత కీర్తి ప్రభావం మీరే పొందుకునమని ఏసే పరిశుద్ధ పుణ్య నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి ప్రైజ్ ద లార్డ్. ఓకే, గబగబా మన మ్యాథమ్ క్లబ్ ఫామ్ క్లబ్ వెళ్తుందాం పిల్లలు. మీరు ఎవరైతే వీడియోకి ఆన్ చేసుకోలేదో మీరు వీడియోకి ఆన్ చేసుకోండి. ఇవాళ ప్రత్యేకమైన పాట మీకు రెడీగా ఉంది పిల్లలు. ఇక్కడ సమ్మర్ వచ్చేసింది, హైదరాబాద్ లో అయితే ఎంత వేడి అంటే అంత వేడి ఉంటుంది. మేమైతే బయటికి వెళ్ళట్లేదు, అలా వరండాలోకి వెళ్ళిపోతుంటే మండిపోతాం. సమ్మర్ చూస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, ప్రతి సంవత్సరం మనం బీబీఎస్ సమ్మర్ వెకేషన్ చేసుకుంటుంది కదా, అలాగా నాకు ఈ సమ్మర్లో కూడా బీబీఎస్ వెకేషన్. మరి ఆ టైంలో బీబీఎస్ చాలా ఒక్కొక్క థీమ్ తీసుకొని మేము 2017 2018 2019 ఆ టైంలో మేము సాంగ్స్ డాడీ రాసేవారు, ఆ పాటలన్నీ కూడా మేము బీబీఎస్ పాడించేవారం, అన్నీ చేసేవారు. అందులో నా ఒక పాట ఇవాళ మనమందరం కూడా చేయబోతున్నాం. మీరందరు రెడీగా ఉన్నారా మరి చేయడానికి? నాతో పాటు మీరందరు రెడీ అంటే ఒక్కసారి తమ్ము చూపించండి. ఎస్, ఓకే చేసేద్దా. దేవుడు ఇది తెలిసి మసులుకో, ఓ నా తమ్ముడు నా చెల్లి నీవు దేవుని తెలుసుకో, ఏసే నిజముగా దేవుడు ఇది తెలిసి మసులుకో. కీర్తన 115:1 నీవు నేర్చుకో, మహిమా మన యేసుకే అని పాడి వేడుకో. కీర్తన 115:1 నీవు నేర్చుకో, మహిమా మన యేసుకే అని పాడి వేడుకో. ఓ నా
నా తమ్ముడు నా చెల్లి నీవు దేవుని తెలుసుకో ఏసే నిజముగ దేవుడు ఇది తెలిసి మసులుకో నచ్చిందా? ఇంకోసారి చేసేద్దామా? యెస్ వచ్చేయండి, మరి ఇంకొకసారి చేసేద్దాం. కీర్తన నూట పదిహేను ఒకటి నీవు నేర్చుకో, మహిమా మన యేసుకే అని పాడి వేడుకో. కీర్తన నూట పదిహేను ఒకటి నీవు నేర్చుకో, మహిమా మన యేసుకే అని పాడి వేడుకో. ఓ నా తమ్ముడు నా చెల్లి నీవు దేవుని తెలుసుకో, ఏసే నిజముగ దేవుడు ఇది తెలిసి మసులుకో. సూపర్ ఎక్సలెంట్ పిల్లలు, చాలా చాలా బాగా చేశారు, వండర్ఫుల్ గా చేశారు. అండ్ ఇలానే చేస్తూ చేస్తూ దేవుని మహిమ పడతాం పిల్లలు. ఇప్పుడైతే మనం హోంవర్క్ చెక్కింగ్కి వెళ్తాం. హోంవర్క్ చెక్కింగ్ తర్వాత మనం బైబిల్ నాలెడ్జ్ సాంగ్, ఓకేనా? ఎస్ ఫైన్, వెళ్ళిపోదాం పిల్లలు. నేను రెడీ అక్క. అక్క నేను రెడీ. చూడటానికి ఎంత ఎంగ్జైటీగా ఉన్నానో, ఎవరెవరు ఎలా చేశారో చూద్దాం మరి. అమ్మో పిల్లలు, శ్యామలక్క చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. అంటే సెలవులు కదక్క, పిల్లలకి హాలిడేస్ కాబట్టి చాలా చాలా చేస్తుంటారని వెయిటింగ్. చూపించనా? చూపించనా? ఓకే ఓకే, ఏం చేసావా? రియల్లా ఏంటి సరిగ్గా చూపించు. చూసావా మిన్నీ అక్క, నా యాంగ్జైటీ కరెక్ట్. ఇంకా కొంచెం దూరంగా చూపించండి, కొంచెం ఫుల్గా ఫుల్గా. వావ్, మరి రిఫరెన్స్ రాసుకున్నారా? అది ఎక్కడి నుంచి చదువు నేర్చుకున్నాము అనేది దాని మీద ఈసారి స్లిప్ అంటించుకోండి. ఓకే, ఎంత ఎక్సలెంట్ గా చేసుకున్నారు. మీకు యాక్స్ చూసినప్పుడల్లా ఏం గుర్తు రావాలి? ఎవరెవరు గుర్తు రావాలి చెప్పండి. యోర్దాన్ నది గుర్తు రావాలి. ఇంకా ఓకే, మిగతాది ఇంకెవరినన్నా అడుగుదాం. ఓ ఎక్సలెంట్ బలే, అబ్బబ్బబ్బా ఎంత బాగా రాసుకున్నారు, ఎంత డిజైన్ చేసుకున్నారు, వెరీ గుడ్. నిజంగా మీరిద్దరు డేవిడ్ అండ్ జోనాథాన్ లానే ఉంటున్నారే.
వెరీ గుడ్. చెప్పిన మాట మీద నిలబడుతున్నారు వీళ్ళిద్దరు. మమ్మీ అంత హ్యాపీగా ఉండుంటదు. ఓకే ఓకే నాన్నా చెప్పండి మెమరీ చెప్పండి. శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నారు. కీర్తనలు 23:2. ఓకే చాలా బాగా చేశారు అన్ని కూడా. మరి మీకు టైం లేదా మీరు చదవటానికి? మమ్మీ ఇచ్చింది హెల్ప్, మీకు వచ్చేయాలి. ఓకేనా? మీకు కంటతో వచ్చేయాలి. మీకు హాలిడేస్ కదా, మీరే నేర్చుకోండి. మీకు 4 లైన్స్ ఇచ్చామా, 2 లైన్స్ ఇచ్చామా, ఎంత ఇచ్చినా కూడా మీకు ఎన్ని లైన్స్ వస్తే అన్ని కంటతో చెప్తారు కానీ. ఓకేనా? 1 లైనే వచ్చిందక్క అన్నారు అనుకో, 1 లైన్ మీరు చూడకుండా మమ్మీ హెల్ప్ లేకుండా మీరు చెప్పాలి. ఓకేనా? వెరీ గుడ్ డేవిడ్ అండ్ జోనతాన్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే పిల్లలు, మీరెవ్వరూ కూడా మీకు వస్తే చెప్పండి. మమ్మీ హెల్ప్, డాడీ హెల్ప్, అత్తోళ్ళు అమ్మోళ్ళు ఎవ్వరి హెల్ప్ తీసుకోవద్దు. మీకు వస్తే చెప్పండి, లేదంటే పాస్ అనేయండి, నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. ఓకేనా? మమ్మీ వాళ్ళు హెల్ప్ తీసుకోవద్దు, మనం నేర్చుకుంటున్నాం కదా. మీరు స్కూల్లో అబ్ చెప్తున్నారు, మీకు అక్కడికి వచ్చి మమ్మీ చెప్తున్నారా, పక్క నుండి చెప్తున్నారా మమ్మీ? మా స్కూల్కి అయితే ఎవరు రారు అలాగా. మమ్మీలు మీ స్కూల్కి వస్తున్నారా? మమ్మీలు వచ్చారనుక మా స్కూల్కి ఆల్బర్ట్ కూర్చోబెట్టేస్తాం బెంచ్ మీద. సో మీకు కూడా మీ మమ్మీలు స్కూల్కి వెళ్ళరు కదా మీకు చెప్పడానికి, మీకు ఆన్సర్లు చెప్పడానికి. సో ఇక్కడ కూడా అంతే, ఏసీ దగ్గర ఇంకా యథార్థంగా ఉందాం మనం. ఓకేనా? నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, కానీ పిల్లలు నేర్చుకొని చెప్పగలరు. మీరు మమ్మీ వాళ్ళు చెప్తారులే అని చెప్పి నేర్చుకోకుండా మానేస్తున్నారు. ఇక నుంచి అలా కాదు, మీకు ఎంత వస్తే అంతే చెప్తారు. ఓకేనా పిల్లలు? అది ఇవాళ నుంచే స్టార్ట్ చేద్దాం. దేనికి కూడా మమ్మీ హెల్ప్ తీసుకోవద్దు అలా అని చెప్పి, డాడీని పక్కన కూర్చోపెట్టుకోవద్దు. ఓకే ఓకే, హ్యాపీ చూపించు తల్లి. బులే బులే వేసావు. ఓకే వినిపించట్లా, హ్యాపీ 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 వినిపించట్లేదు. చెప్పు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరిణత చేస్తున్నాడు. శాంతి గల మోకాళ్ళ ఎక్కడ కనిపిస్తావు నువ్వు? వెరీ గుడ్, చెప్పు. ఆయన నన్ను పరిణత చేస్తున్నాడు. శాంతి గల జనములలో ఆయన శాంతి గల జనములలో నన్ను నడిపించుచున్నాడు. కీర్తనలు 23:2. ఓకే చూడండి, మనకి ఎవరికైనా ఈ 23వ దావీదు కీర్తన ప్రతి ఒక్కరికి, క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరికి వస్తుంది కదా. మరి మనం ఒక్క వచనం చెప్పడానికే నెత్తుకుంటున్నాము అని అంటే ఏసే చాలా బాధపడతారు ఈరోజు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, ఒకవేళ ఇప్పుడు చెప్పలేకపోయినా సండే స్కూల్ అయిపోయినాక కంటత పెట్టేయండి. ఓకేనా? 1 వర్స్ అంతే కదా ఒక్క వచనం. ఓకేనా పిల్లలు? ఓకే అంతేనా? హ్యాపీ అయిపోయిందా నీ వర్క్? ఓకే ప్రేయర్ పాయింట్ చేసావా చేయలేదా? రేపటి నుంచి ప్రేయర్ పాయింట్ కూడా రాసుకో. ఓకేనా? ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. హలో దొరాయ్, ప్రైజ్ ద లార్డ్. యాన్షి, వెరీ గుడ్. నాన్న నీ హెయిర్ ఎదిగిపోయింది, నువ్వు పిలకలేసావు రెండు, భలేగున్నావు అబ్బా, బాగున్నాయి. ఎంత ఎదిగిపోయిందో చూపిస్తుంది. Psalms 23. The Lord is my shepherd, I shall not want. Makes me lie down in green pastures. He leads me beside still waters. Okay. చూసారా ఇతనికి? ఎప్పుడో వచ్చేసి అనుకుంటా కదా రియాన్షి, నీకు ఇంతకు ముందే వచ్చు కదా. చూపించు నీ హోంవర్క్, చూపించు నువ్వు రాసింది, చూపించు. అబ్బబ్బబ్బా భలే భలేగా ఉంది. ఇంకా దూరం నుంచి చూపించు. అబ్బో భలే బలంగా ఉంది, పెద్ద పెద్ద కొమ్మలు కూడా కొట్టేయచ్చు కదా. రియాన్షి చాలా బాగుంది, ధర్మకులతో చేసావా, అందుకే చాలా బాగుంది. నేను కూడా చేయలేకపోయింది చూసావా, నాకు రాలేదు అలా చేయటం. నువ్వే చాలా బాగా చేసావు, ఎక్సలెంట్. డాడీ హెల్ప్ చేశారా? మరి డాడీ థ్యాంక్స్ చెప్పావా? నిన్ను ప్రిన్సిపల్ అయినప్పుడు చెప్పకూడదు కదా,
ఓహో ముందు చెప్పకూడదా తర్వాత చెప్తావా చూపించేశాక చెప్తాను వెరీ గుడ్ నాన్న ఒక పిల్లలు మీరు అందరు వినండి సండే స్కూల్ అయిపోగానే మీ మమ్మీ డాడీలకి థ్యాంక్స్ చెప్పాలి రియా చెప్తున్నారు వెరీ గుడ్ నాన్న అన్ని యాంగిల్స్ లోంచి చూపిస్తుంది ఎంత హ్యాపీగా ఉందో ఇప్పుడు వేళ రియా అని ఓకే నాన్న నీ నీ హ్యాండ్ రైటింగ్ ఒకసారి చూపించవా నువ్వేం రాసావో చూపించవా పిల్లలు చూడండి ఎంత క్లియర్ గా కదపకుండా చూపించు మొత్తం చక్కగా రాసుకుంది చాలా నీట్ గా రాసుకుంది చెప్పటం కూడా అలానే చెప్పింది వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ చిన్ని చిన్ని చేతులతో రాసుకున్నావు వెరీ గుడ్ ప్రైజ్ ద లార్డ్ ఓకే హలో ప్రైజ్ ద లార్డ్ గ్రీష్మాన్ ఖ్యాతి చాలా బాగా చేసుకున్నారు మీరు ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ వాక్యం కూడా రాసావా ఎక్సలెంట్ నాన్న నువ్వు ఒక స్టిక్ పెట్టు అలా పడిపోకుండా సపోర్ట్ ఇవి ఒక స్టిక్ పొడవుగా వెరీ గుడ్ చాలా బాగా రాసుకున్నారు ఎక్సలెంట్ ఖ్యాతి ఓహో వాళ్ళు వెళ్ళిన వాళ్ళు అందరూ ఒకటి పట్టుకెళ్లారు కాబట్టి నువ్వు అన్ని వేసావా సూపర్ నాన్న సూపర్ వెరీ గుడ్ రైస్తులు ఆడినానా రాసుకున్నావా ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే చెప్పు నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ చదివేవా వెరీ గుడ్ మీరు చూడండి ఇప్పుడు ఖ్యాతి ఏం చేశాడంటే తను మమ్మీ హెల్ప్ తీసుకోకుండా చదివాడు ఎదురుగా పెట్టుకుంది మరి చదవటం వచ్చో లేదో నాకు తెలియదు కానీ ఆ చిన్నోడు కదా రాదు ఓకే కంటకు పెట్టావా జూమ్ మీటింగ్స్ లోకి వెళ్ళేటప్పుడు ఆనంద్ అంకుల్ పాట రాశారక్క అది కంటెస్టా పెట్టామక్క అందులో వెరీ గుడ్ ఎలాగైనా సరే ఖ్యాతి నేర్చేసుకున్నాడు ఓకే మనం కూడా సండే స్కూల్లో పెడదాం అయితే అందరు నేర్చేసుకుంటారు ఓకేనా కృష్ణ ఓకే నీది కూడా చూపించే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓ నువ్వు కూడా వేసావు ఎక్సలెంట్ అమ్మా భలే టైం స్పెండ్ చేశారు కదా ఈ టైం అంతా కూడా వేసాం మిమ్మల్ని చాలా చాలా బ్లెస్ చేస్తారు శాంతికరమైన చలుములు వద్ద నన్ను నడిపించున్నాడు రిఫరెన్స్ కీర్తనలు 23:2 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఖ్యాతి గ్రీష్మ ప్రైజ్ ద లార్డ్ థాంక్ యూ సెలీనా ప్రైజ్ ద లార్డ్ ఏం సంగతులు ఏదోగా ఉన్నావేంటి ఈ రోజు హెయిర్ కటింగ్ ఆయిల్ పెట్టవా సరే సరే సమ్మర్ అన్నా ఓకే ఓకే వెరీ గుడ్ పోయిందంట మనం చెప్తాం వెళ్దాం రూత్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తాది ఓకే మరి ఇంకేంటి మెమరీ వర్స్ చెప్తావా చెప్తాలి ఓహో భలే ఉంది నీది యాక్స్ బాగా వేసావు వెరీ గుడ్ నువ్వు ఓన్ గా వేసావా వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది పైకి ఇంకా కొంచెం వెళ్ళనియ్యి ఓకే ఆ స్టిక్ ఇంకా అది ఏమంటారు దాన్ని హ్యాండిల్ ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి ఓకే బాగుంది He makes me to lie down in green pasture. He leads me
వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. చెల్లి కనిపించట్లేదు? ఓ ఏంటి ఇంకా 3D రాలేదు అనుకుంటున్నా. చాలా బరువు ఉన్నట్టు పట్టుకో దాన్ని, చాలా బరువు ఉన్నట్టు. అది అబ్బా అబ్బా, బరువు ఉంటారు కదా మరి. ఓకే అవును. ఇంతకి కొడుతూ ఉన్నప్పుడు నీళ్ళల్లో ఏ పార్ట్ పడింది? హెడ్ పడింది కదా. ఓకే ఏం చేస్తే వచ్చింది పైకి? వెరీ గుడ్ వెరీ గుడ్, ఎక్సలెంట్ తల్లి. అది వెరీ గుడ్ నాన్న. ఓకే గాడ్ బ్లెస్ యు. చెల్లి బాగుందా? ఓకే ఏంటి ఓకే ఓకే, డిస్టర్బ్ చేయట్లేదు చూడండి. ఓకే నెక్స్ట్. ప్రైజ్ లార్డ్ తల్లి. హలో బుడ్డీస్. చిన్ని తమ్ముడు ప్రైజ్ ది లార్డ్. మీరు పేర్లు మార్చుకోలేదు, రీనేమ్ చేయలేదు. టెన్సీ అని పేరు, టెన్సీనా? చూపించు చూపించు, సరిగ్గా చూపించు. అయ్యో తమ్ముడు కూడా చూపిస్తాడేమో. ఓకే చూపించు. ఓహో నామాన్ వేసావా? ఓకే వెరీ గుడ్, చాలా బాగుంది తల్లి. అబ్బో భలే భలే రాసుకున్నావు, మమ్మీ హెల్పా? ఓకే డేట్ వేసుకున్నావు, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా ఇంకా చేసావా? అంతేనా? ఓకేమ్మా చాలా బాగా చేసావు. రేపటి నుంచి ఇంకా ఇంకా ఎక్కువ చేద్దు కానీ, ఓకేనా? చిన్న చిన్న ఆబ్జెక్టానికి ట్రై చేద్దు కానీ. ఇంకా ఏంటో రాసావు, సీజస్ ఇంకొంచెం దూరం పెట్టు. ఓకే ఓకే, ఇంకా కలర్ చేయాలి దాన్ని. ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యు, ప్రైజ్ ది లార్డ్. హ్యాపీగా ఉందా నీకు సండే స్కూల్? హ్యాపీగా ఉందా? బాగుందా? బాగుందా? వస్తావా రోజు? నీకు ఫ్రెండ్స్ ఎవరన్నా నచ్చారా దీనిలో? నీకు ఎవరన్నా ఫ్రెండ్స్ గా మాట్లాడాలని ఉందా? అందరినీ చూస్తున్నావా నువ్వు గ్యాలరీలో? మాట్లాడతావా వీళ్ళందరితో? ఒకసారి మాట్లాడు, హాయ్ ఫ్రెండ్స్ అని మాట్లాడు. ఎట్టు మాట్లాడు మరి, వినపడాలి అందరికి. అక్కడ చూస్తే వాళ్ళు కూడా నిన్ను హాయ్ అన్నారు. నీకు నీకు పేర్లు కనిపిస్తున్నాయి కదా. ఓకే ఓకే తల్లి, చూసా నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో? రేపు నుంచి వాళ్ళతో కూడా నువ్వు మాట్లాడదు కానీ. ఓకే ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు, వెల్ డన్. మెమరీ వర్స్ చెప్తుందేమో, ఒక్క నిమిషం మెమరీ వర్స్ చెప్తావు నాన్న? ఓకే ఓకే అమ్మా. ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యు, ప్రైజ్ ది లార్డ్. రేపు మళ్ళా కలుద్దాం. ఓకే నెక్స్ట్. హలో బ్రదర్స్. ప్రైజ్ ది లార్డ్. నువ్వే వేసుకున్నావా జసన్? జోయల్ నీదేది? ఓకే చెప్పండి. అప్పుడు భలే గుందరా ఇది, వెరైటీ ఉంది. ఇంతవరకు ఎవరు చేయలేదు సూపర్. చెప్పండి నాన్న, చెప్పండి. Me to lie down. Psalms 23:2. Very good.
గాడ్ బ్లెస్ యు నాన్న వర్క్ అంతా చేశారు ప్రేయర్ పాయింట్ రాసుకున్నారా రాసుకున్నాం రాసుకున్నారా ఓకే ఓకే ఆగు ఓ బుక్ లో ఉండిపోయిందా అబ్బా భలే దాచుకున్నారా బుక్స్ భలే రాసుకున్నారా మీరు ఎక్సలెంట్ నాన్న మీరు ఎవరి నోట్స్ వాళ్ళది వెరీ గుడ్ బుక్స్ మీరు వచ్చేటప్పుడే తెచ్చేసుకోండి సండే స్కూల్ కూర్చునేటప్పుడు ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హలో విలియం ప్రైజ్ లార్డ్ అక్క మీ గ్రాండ్ మదర్ ఎలా ఉన్నారు ప్రైజ్ లార్డ్ అన్న అక్క ఆక్సిజన్ మీదే ఉంటుంది అక్క అయ్యో సరే ఇంకా ప్రార్థన చేద్దాం ఓకే నాన్న సరికి చూపించు అప్పుడే తిప్పేకు చూపించు ఒకసారి క్లియర్ గా ఓకే బో బెల్ల బెల్ల వేసుకున్నావు ఇంకా అక్క మెమరీ వర్డ్స్ ప్లేట్ ప్లేట్ బుక్ కూడా రాసాను అక్క ఆ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ ఓ సూపర్ సూపర్ ఎక్సలెంట్ నాన్న ఓ భలే చేస్తున్నావు అబ్బో మంచం పెట్టు కూడా చేస్తున్నావు అబ్బాబ్బా ఏం చేసా ఓకే సూపర్ నాన్న చాలా టైం స్పెండ్ చేసావు వెరీ గుడ్ వెరీ గుడ్ అక్క నమ్మిన వర్డ్స్ చెప్తా అక్క చెప్ చెప్ పచ్చగల చోట్ల ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు శాంతికాలమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుతున్నాడు కీర్తనలు 23:2 వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ నాన్న నువ్వు ఎంత బ్రైట్ గా ఫేస్ పెడతావు అన్ని అలా చెప్పేస్తూ ఉంటావు ఎక్సలెంట్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ హలో రూత్ ప్రైజ్ లార్డ్ అక్క థమ్స్ అక్క ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ రూత్ నీ గురించి అందరూ ప్రేయర్ చేశారు కదా చాలా యాంగ్జైటీగా ఉన్నారు నువ్వు చెప్పాలి ఇప్పుడు సాక్ష్యం కొంచెం ఉందా నీకు ఏం జాయ్ హండ్రెడ్ చూపిస్తుందా అంత నార్మల్ అయిపోయేలాగా చూపిస్తుంది ఈ సారి ఇంకా ప్రార్థన చేద్దాం తమ్ముడు వైపు తల చెప్తున్నావు రూత్ కరెక్టేనా కరెక్ట్ చెప్పాడా అయితే ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్స్ చెప్తుంది రూత్ విన్నారా పిల్లలు అయితే మనం ఇంకా చెయ్యాలి కదా 100 దగ్గర ఎందుకు ఉండాలి కదా నార్మల్ కి వచ్చేయాలి కదా పిల్లలు చేస్తారా చేయరు ఇంకా కంటిన్యూ చేస్తారా ఓకే రూత్ అందరు కంటిన్యూ చేస్తారు ప్రేయర్స్ జాయ్ ఓకే మరి రూత్ లెసన్ టైమ్ లో అలాగే కూర్చుంది అక్క పడుకోలేదు చూసా నిజమా నేను లెసన్ చెప్తూ ఉన్నాను కదా గమనించలేదు ఓకే వెరీ గుడ్ ఓకే రాసుకుందా ప్రేయర్ పేరా ఓకే ఓకే భలే రాసుకుందాం అమ్మా మీరు అందరు ఆర్టిస్ట్లు అయిపోతే రేసే బోల్ టాలెంట్స్ ఇస్తున్నారు మీకు అంతే అంతే ఇంక చెప్పకూడదు మళ్ళీ టైం సరిపోదు కొంచెమే వెరీ గుడ్ నాన్న నీకు అన్ని తెలుసే బాబు ఇంకా వెరీ గుడ్ ఏంటో స్పార్క్స్ వేసేవేంటి ఓహో కళ నదిలోంచి బయటకు వచ్చిన తర్వాత దాని దాని వాల్యూ అలా పెరిగిపోయిందనా
వెరీ గుడ్ చేతిలో మెరిసిపోతుంది అక్క అది అయ్యో దేవుడికి వెరీ గుడ్ దేవుడికి అప్పుడు 3D ఎఫెక్ట్స్ ఇక్కడ అక్క ఫస్ట్ ఇట్లా ఉన్నాడు అక్క నాయమాన్ తర్వాత 7 టైమ్స్ మునిగినప్పుడు మార్పియాడు అక్క ఓ 1 2 3 4 5 6 7 వెరీ గుడ్ పిల్లలు చప్పట్లు కొట్టండి రూతక్ ఎంత చక్కటి లెసన్ చెప్పింది చిన్నగా మెమరీ వర్క్స్ అక్క వెరీ గుడ్ తల్లి నీకు అసలు జ్వరం అంటే ఎవరు నమ్ముతారు నాన్న ఇంతసేపు ఓపిక పట్టావు నువ్వు చూపించు ఇది నీ బుక్ వెరీ గుడ్ ఎక్కడ యోధా దగ్గర అక్క వెరీ గుడ్ నది దగ్గర బెచ్చి తీసుకొని ఒకసారి కొట్టగానే రెండుగా చీలిపోయింది అక్క ఎక్కడ యోధా నదిల ఓకే అక్క నయమాను కుష్టి రోగం ఉంది అక్క ఒక రోజు కుష్టి రోగం ఉందా అవునక్క అప్పుడు 7 టైమ్స్ మంగగానే మరి లెక్క పెట్టు అయ్యో ఏకంగా మునిగిపోయాడు ఏకంగా వరదలొచ్చేసి మునిగిపోయాడు ఒకసారి వరదలు వస్తాయంట అలాగా ఇక్కడ వచ్చింది వరద పడిపోయాడు లోపలికి ఎయిట్ అనుకున్నా నేను వెయిట్ లెక్క పెడతావని వెరీ గుడ్ నానా ప్రజలక్క ఎంత సిన్సియర్ గా లెక్క పెడుతున్నాడో చూసావా అంటే మార్క్స్ కొంచెం ఎక్కువ వచ్చాక వెరీ గుడ్ నానా జాయ్ చెప్పండి 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 తోటలో చోట్లలో ఆయన నన్ను నడిపించి పడుంద చేయుచున్నాడు శాంతికరమైన జలముల వద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు గంధ చాలు చాలు మరి ఏంటి ఇక్కడ జాయ్ కూడా మూతి తిప్పేస్తున్నాడు ఊరికే ఏం చెప్తున్నాడు నువ్వు కూడా చెప్తావా చెప్పాం మరి గబోబా టైం అయిపోతుంది నడిపించుచున్నాడు దాది రాసిన కీర్తన 23:2 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నువ్వు వెరీ గుడ్ రా అసలు కంఠవాక్యం అంత ఫాస్ట్ గా చెప్పటం అనేది నీ దగ్గరే జరుగుద్ది వెరీ గుడ్ ఎక్సలెంట్ గాడ్ బ్లెస్ యూ నీకు తెలుసు నాకు తెలుసా నీకు మొత్తం వచ్చాను ఈ టైం ఇస్తే చెప్పేస్తావు కానీ మరి మిగతా అన్నోళ్ళు అక్కళ్ళు నీ ఫ్రెండ్స్ అవ్వాలి కదా అందుకని నీకు ఛాన్స్ ఇవ్వట్లేదు ఓకేనా ఇంకోసారి ఇద్దాం ఓకే పిల్లలు ద ఏంజల్ రానా హలో హలో సార్ ప్రైజ్ ది లార్డ్ అన్న ప్రైజ్ ది లార్డ్ బైబిల్ చదివి ప్రేయర్ చేసుకుంటున్నావా భలే చూపిస్తున్నావు వెరీ గుడ్ నీ చిన్నది బాగుంది వెరీ గుడ్ నాన్న ఓకే
ఓకే పచ్చిక గల చూడన పచ్చికల చూడన ఆయన నన్ను పరిణత చేసినాడు శాంతమైన జన్మ వద్ద ఆయన నడిపించున్నాడు వెరీ గుడ్ క్లాస్ 22 థాంక్యూ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ హలో ఆకాష్ ఏంటి ఆకాష్ ఎలా వచ్చా ఆకాశంలో మాయమైపోయాడు ఏం ప్రజ్వల కలమాయం చేసేసావు ఆకాష్ బాగున్నావా ఆకాష్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ అబ్బో బాగున్నా చెప్పనా యెహోవా నా కాపరి నాకు ఏమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరిణత చేయను శాంతి కల్మ జలమైన యొత్తల నన్ను నడిపించుచున్నాడు కీర్తనలు 23:1-2 చాలా కష్టపడి ఉంటావు తెలుగు నేర్చుకోవడానికి తెలుగు వచనాలు ముందే వచ్చా అబ్బు భలే చేసావు ఇంకా కొంచెం దూరం పెట్టు మొత్తం చూపించు ఆహా ఇంకా దూరంగా పెట్టు అప్పుడు మొత్తం కనిపిస్తుంది ఓహో ఆయ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే 1 ఓహో 3D కి మించి చేసావు కదా 2 3 పిల్లలు చూస్తున్నారా 4 very good Seven. వావ్ పిల్లలు వెరీ గుడ్ నాన్న ఆకాష్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ నాన్న ఖుషి అండ్ జోషి బాగున్నారా మీ బాబాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే నానా ఓకే వెరీ గుడ్ నాన్న నోట్స్ లో కూడా వేసుకున్నావు ఎక్సలెంట్ ఓకే వెరీ అప్పు ఓన్ గా వేసినట్టున్నారు ఇద్దరు చెప్పండి నడిపించుతున్నారు అంతే వెరీ గుడ్ నాన్న ఖుషి అండ్ జోషి ప్రైజ్ లేడప్ప హ్యాపీ ఏంటల్లి హ్యాపీ ఏంది దానికి చేయి చూపిస్తున్నావు ఓకే చేసిందాక మర్చిపోయావా అయ్యో ఓకే 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 కౌంట్ చేయి అప్పు ఎంత హీల్ అయిపోయాడు చూసారా పిల్లలు ఓ వెరీ గుడ్ తల్లి చాలా కష్టపడ్డావు వెరీ గుడ్ ఎక్సలెంట్ గాడ్ బ్లెస్ యూ
చారో నేమైపోయావు ఇంతకాలం, మొన్న ఒకసారి వచ్చావు వెళ్ళిపోయావు, ఇప్పుడు హాలిడేసా నీకు? ఇప్పుడు హాలిడేసా? ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోయాయి. ఓ వెరీ గుడ్. తర్వాత ఇప్పుడు రాదు కానీ హ్యాపీగా ఇంకా భాష చదువుకొని. అయితే ఇవాళ వచ్చావు కదా, నిన్న రాలేదు కదా. ఓకే, ఐ థింక్ ఈ రోజు నీ వర్క్ లేదు, రేపటి నుంచి చూస్తాం నీ 3D ఎఫెక్ట్స్ అన్ని కూడా. ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ద లార్డ్. చార్ల్స్ అన్మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేసుకోట్ అయిపోయింది చూడు, ఇప్పుడు అన్మ్యూట్ చేసుకో. ఓకే నాన్న, మెమరీ వర్స్ యాక్టివిటీ కూడా రాసుకున్నా. ఓకే ఓకే, వెరీ గుడ్. బైబిల్ చదివావా మార్నింగ్? మరి చెయ్యి, ఇలా చూపించిన థమ్స్ అప్ చూపించలేదు, ప్రేయర్ చేసుకున్నావా మార్నింగ్? ఓకే ఓకే ఓకే, మెమరీ వర్స్ చెప్. అయ్యో మ్యూట్ చేసుకున్నావు ఏంటి చార్ల్స్? ఇప్పుడు ఇప్పుడు మమ్మీ హెల్ప్ చేయలేమో. అవునా? అవునా దొంగ, చదివే చూసి చదివే, రాకపోతే అప్పుడు నన్ను పరుండ చేస్తున్నాడు. శాంతికాలమైన జర్మని యొక్క నన్ను ఉన్నాడు. కీర్తనలు 23:2. వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్ అక్క. నానా గాడ్ బ్లెస్ యూ. హలో జాషువా డానియల్, ఏది ప్రిన్స్? ఏది చెల్లేది? ప్రైజ్ లార్డ్ నానా. చెల్లేది? చెల్లి బయట మరి లాక్కొచ్చేయాలి నువ్వు ఇక్కడికి. వెరీ గుడ్ నాన్న, బాగా వేసుకున్నావు, వెరీ గుడ్. చెల్లితో వేయించావా హోంవర్క్? యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు, పచ్చిక గల చోట్ల నన్ను పరుణ చేయను, శాంతికరమైన జలము లేదు, పేద తీర్చుచున్నాడు. ప్రైస్ లాడమ్మా. చెల్లితో నువ్వు డ్రా చేయించావా? చేయించలా, అందుకే రాలేదు. నువ్వు చేయించావనుకో, చూపించడం కొరకు వస్తుంది, అప్పుడు కాసేపు కూర్చుంటుంది, రేపటి నుంచి అలా చెయ్యి. ఓకేనా? ఫోన్ అడ్డంగా పెట్టుకో, నిలువుగా పెట్టావు కదా, అది ఇప్పుడు బాగుంది. ఓకేనన్నా, గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. అయిపోయారా? నిషిత మీరు చూపించాలా? ఇద్దరు వెరీ గుడ్. ఎంత ప్రేయర్స్ రాసుకున్నారు, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ఓ సూపర్. ఓకే భలే చేశారా మందసాన్ని. ఓకే మరి జాగ్రత్త పెట్టండి దాన్ని. అబ్బో ఇంకా బాగుంది ఇది. అమ్మో ఇద్దరు చేశారా, వెరీ గుడ్. నీళ్ళలో పడిపోతుంది అక్క. పడిపోయింది అంతేనా? పడిపోతే వదిలేశారు అలాగా? లేదక్క. ఎక్కడది మీకు అది అసలు ఎక్కడది చెప్తే, ఒక కొమ్మ తీసి నీటిలో వేసినప్పుడు అది అలాగ పైకి వచ్చేస్తుంది అక్క. ఓకే, అసలు ఆ గొడ్డలు ఎక్కడది మీకు? పక్క వాళ్ళని అడిగి తీసుకొచ్చారు. ఎరువు తెచ్చుకున్నారు కదా వాళ్ళకి, లేకపోతే సరిపోలేదా వాళ్ళ దగ్గర ఉన్నాయని తెచ్చుకున్నారు కదా. ఓకే వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ అక్క. మెమరీ చెప్పండి. ఓకే ఇద్దరు కలిపి చెప్పండి.
కీర్తనలు 23వ అధ్యాయం 2వ వచనం పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరిణయ చేయుచున్నారు శాంతికరమైన జలము యొద్దా నన్ను నడిపించుచున్నాడు కీర్తనలు 23వ అధ్యాయం 2వ వచనం ప్రైజ్ ది లార్డ్ అక్క థాంక్ యూ అక్క ప్రైజ్ ది లార్డ్ నాన్న గాడ్ బ్లెస్ యు ఎక్సలెంట్ పిల్లలు ఫాస్ట్ గా చూపించాలి టైం అయిపోతుంది ఓకే ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ జ్యోతి ज्योति हाँ चूपे पच्चिक चोट आये नरुण जयचुना शांतिकरम जलम नुना कीर्तन इवे मूड रेके ती गॉड ब्लेस यू प्रेज द लॉर्ड थैंक यू अक्का ओके सन्नी एंड सोनी अवट्लेदा प्रशुला చూడనా ఒకసారి ఓకే ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ కప్ప చూపించండి ప్రేయర్ నోట్ సక్సెస్ ఓకే అమ్మా వండర్ఫుల్ వెరీ గుడ్ వెరీ పచ్చికల చోట్లను ఆయన నన్ను పరిణయ చేస్తున్నాడు శాంతికరమైన జలములు యొద్ద ఆయన నన్ను నడిపిస్తున్నాడు కీర్తనలు 23:2 ఓకే ఓకే సోని భలే ఉంది దబ్బడేసుకున్నారా నలిగిపోయింది ఆయన నన్ను పరిణయ చేస్తున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు కీర్తనలు 23:2 ప్రెస్ ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు బోత్ ఆఫ్ యు గాడ్ బ్లెస్ యు నాన్న జయంత్ అండ్ సోనిక టైం ఉందా ఓకే 3 మినిట్స్ ఏ ఉంది ఎంత మంది అన్నా ఫాస్ట్ గా చూపించండి ఓన్లీ 3 మినిట్స్ ఉంది ప్రైజ్ లాడక్క ప్రైజ్ లాడమ్మా ఓకే అబ్బో వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ ఓ ఇద్దరు చేశారు వెరీ గుడ్ నానా అబ్బో ఎక్సలెంట్ రిఫరెన్స్ అవన్నీ రాసుకోండి అక్కడ డేట్ వేసుకొని ఫాస్ట్ చెప్పండి పచ్చికల చోట్ల నన్ను పరిణయ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు కీర్తనలు 23:2 పచ్చికల చోట్ల ఆయన నన్ను పరిణయ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు కీర్తనలు 23:2 వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు జయంత్ సోనిక ఇంకెవరు ఉన్నారు ఫాస్ట్ గా చూపించాలి పిల్లలు అయిపోయినట్టు ఉన్నారు ప్రజల అదే అక్క ఓకే ప్రిసిల్లా పర్సెస్ బుక్ చేస్తారా మీరు ఇంకా డార్క్ గా వేయండి వేసే కలర్స్ అంటే వైట్ పేపర్ మీద వేస్తున్నారు కదా కొంచెం డార్క్ ఉంటే ఆ రిఫ్లెక్షన్ అంత లేకుండా ఉంటుంది ఓకే వెరీ గుడ్ బాబా సూపర్ నాన్న మీరు ఓకే అబ్బో చాలా బాగుంది ఓకే ఎంత సింపుల్ గా చేస్తారు వెరీ గుడ్ నాన్న ఆయన నన్ను పరిణయచేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు కీర్తనలు 23:2 ఓకే మరి అయిపోయిన తర్వాత చూద్దామా లెసన్ వస్తారా ఓకే చూపించండి ఫాస్ట్ గా మెమరీ వాస్ చెప్పొద్దు మీకు ఎలాగో వచ్చు నాకు తెలుసు డ్రా చేసుకున్నానన్నా బాగా డ్రా చేసుకున్నావు వెరీ గుడ్ అబ్బో నిన్న వచ్చారా మీరు వచ్చారా ఓకే వెరీ గుడ్ జై సాత్విక్ అండ్
చూపించేయండి. వెరీ గుడ్ వెరీ ఓకే నాన్న, మెమరీ వాస్ చెప్పొద్దులే, ఇప్పుడు టైం లేదు కదా, చూపించండి. ఓకే నాన్న, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, God bless you. Praise the Lord. Praise the Lord. Okay, na? Aipoyindi. Okay. Vavachu Minni akka. Late aipoyindi ippudiki. Just 1 minute late. Akka, mari Bible song play cheyalekapoyindi. Oddi vaalti kodile. Okay, next rape chudam. Okay. Rape compulsory time untadi, nenu cheptanu. Okay. సారీ పిల్లలు, ఈరోజు ప్లే చేయలేకపోయాము, రేపు మళ్ళీ మనం చూద్దాం. ఓకేనా? ఎంతమంది రెడీగా ఉన్నారు లెసన్ కోసం? రెడీయా? ఓకే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక్క తరుణం దేవుని అనుగ్రహించాడు. మీతో పాటు ఇలాగా నేను కూడా నేర్చుకుంటూ మీకు నేర్పిస్తూ ఇలాగా మరొక్కసారి ఇలా కలుసుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలు, మీరందరూ క్షేమంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు అండ్ ప్రార్థన చేస్తున్నారు. అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయని నేను నమ్ముతున్నాను. అవునా? ఎస్. ఓకే, ఒక పని చేస్తాను పిల్లలు, నేను వీడియో ఆఫ్ చేసేస్తాను. మీరు కూడా వీడియో ఆన్ చేసుకుంటారా? వీడియో ఆన్ చేసుకోండి, లేదంటే వీడియో ఆఫ్ చేసేస్తాను. ఇలానే నేను వీడియోస్ ఆఫ్ చేసే. ఓకేనా? చెప్నా, నేను కనిపిస్తున్నాను ఎవరికైనా? అనిపించట్లేదు కదా. మరి మీడియాస్ ఆన్ చేసేసుకోండి, ఎవరైతే ఆన్ చేసుకోలేదో. వెరీ గుడ్ వెరీ గుడ్, సూపర్. ఓకే, నేను కూడా వీడియో ఆన్ చేసేస్తున్నాను. ఎస్ అన్న, అయిపోయేంత వరకు కూడా మీరు వీడియోస్ ఆఫ్ చేసుకోకూడదు. ఓకేనా? ఇవాళ మనం చాలా చాలా ముఖ్యమైన విషయం నేర్చుకోబోతున్నాం, చాలా ప్రాముఖ్యమైనది. మనము మన జీవితంలో ఇటువంటి విషయాలు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం చాలా హ్యాపీ. నాకైతే చాలా హ్యాపీ, ఎవరైతే మనకి వాళ్ళ జీవితాల నుంచి మనకి నేర్పిస్తున్నారో వారిని గురించి ఇలాగా మనం చెప్పుకోవడం ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది నాకు. మరి వాళ్ళు ఎవరు, ఎటువంటి వారు అనే విషయాన్ని నేను ముందుకొచ్చి చెప్తాను. ఇక్కడ మీరందరూ కూడా పెద్దయ్యాక మిషనరీస్ అవుతామక్క అని ఎంతమంది అంటారు? నేను మిషనరీ అవ్వాలనుకుంటున్నాను, నేను పెద్ద మిషనరీ అయ్యి నేను అనేక మందికి సేవ చేస్తాను అని ప్రార్థన పూర్వకంగా ఎంతమంది చెప్పగలరు? ఓకే, సూపర్ 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 వండర్ఫుల్ వండర్ఫుల్ వెరీ గుడ్. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సో నైస్, సో నైస్. అయితే మనకి మాదిరిగా ఉన్న ఎంతో మంది మిషనరీస్ వారి జీవితాలు, వారి జీవిత చరిత్రలు మనము ఈసారి నుంచి నేర్చుకుందాం. నేర్చుకుందామా? ఓకే, ఇంతకుముందు మనము చూసాం కూడా పిల్లలు, ఏంటి, ఒక మూవీ చూసాము, మూవీలో నుంచి విషయాలు నేర్చుకున్నాము. అలాగే ఒక పాట కూడా నేర్చుకున్నాము, పాటలో నేను ఇంకా అనేక విషయాలు నేర్చుకున్నాము. సో చూద్దామా ఎవరా మిషనరీ అని. మొదటిగా రీడింగ్, బైబిల్ రీడింగ్ చేద్దాం. ఓకే, మత్తయి రాసిన సువార్త 5:3 పిల్లలు. ముందుగా ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థన చేసుకొని బైబిల్ రీడింగ్ చేసుకుందాం. అందరూ కూడా చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, వీలైతే మోకరించండి. ఇవాళ దేవుడు నాతో మాట్లాడాలి, ఈ యొక్క మిషనరీ జీవిత చరిత్ర ఏంటి
ఆయన జీవితం నుంచి నేనేం నేర్చుకోవాలో నాకు నేర్పించండి ఏసయ్యా అని చెప్పి మీరందరూ కూడా మీ మనసులో ప్రార్థన చేసుకోవాలి పిల్లలు. అందుకు అందరు కూడా కళ్ళు మూసుకోవాలి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ గల తండ్రి ప్రభా, నీ అద్వితీయ నామానికి ఘననామానికి శుద్ధులు స్తోత్రము చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభా, నీవు చూపించిన కృప కనికరము క్షేమము భద్రత ఆరోగ్యమునకై వందనాలు చెల్లిస్తున్నాం. మరలా మేము ఇలా చేరుకుని తండ్రి ప్రభా, నీవు మాకు అనుగ్రహించిన ఈ తరుణాన ప్రభా, మేము నేర్చుకున్న విషయాలన్నింటినీ కూడా ప్రభా తలపోచుకుంటూ మేము ఇంకా అనేక విషయాలు నేర్చుకుంటున్నైనా ఇంకా నీ యొక్క వాక్యములో ఎదుగుతూ అనేక మందికి నీ యొక్క రక్షణ సువార్తను ప్రకటించి బిడ్డలుగా మమ్మల్ని నైనా ప్రభా గొప్ప గొప్ప మిషనరీలుగాను పాస్టర్లుగాను నైనా ప్రభాను సిద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నేను నేర్చుకున్న ప్రతిదీ కూడా ప్రభా మేము మా హృదయాల్లోనైనా ప్రభా అది ఉంచుకొని మేము పెద్ద అయ్యాక తండ్రి ఇతరులకు నేర్పించే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటూ సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, వచ్చేయండి పిల్లలు, బ్యాక్ టు యువర్ పొజిషన్స్. ఓకే, బైబిల్ రీడింగ్ చేద్దాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఎవరైనా చదువుతారా? ఎవరు చదువుతారు? ఓహిని చదువుతావా? ఓకే చదవమ్మా. ఎస్ అక్క. ఎస్ అక్క, మాథ్యూ 5:3 కదా అక్క? నేనే చదువుతాను. థ్యాంక్ యూ సో మచ్ నేనే చదువుతా చూడండి నాన్న. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 3వ వచనం, నూతన నిబంధన గ్రంథం. ఓకే, తీసారా అందరూ? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఓకే, ఇదేంటి ఆత్మ విషయమై దీనులైన వారు అందరూ కూడా ధన్యులంట, పరలోక రాజ్యం వారిదంట? అయ్యో ఏంటి అక్క ఇలా చెప్తుంది? అసలు ఎవరి జీవిత చరిత్ర చెప్తుంది? చూద్దామా? ఓకే చూసేద్దాం పిల్లలు. సాధు సుందర్ సింగ్, మనము ఇంతకు ముందు పాట విన్నాము, అలాగే మూవీ కూడా చూసాము అని చెప్పాను కదా. చూసామా మూవీ? చూసామా? అవునంటారా? గుర్తులేదా? అయ్యో నాకు గుర్తుంది పిల్లలు, ఏమేమి ఇన్సిడెంట్స్ అయితే చూసాము అవన్నీ. కొంతమందికి అయితే గుర్తు లేదంట, ఆశీస నమ్మకం చూడలేదు అని అంటున్నారు. ఓకే రోహిణి చూసారు, వెరీ గుడ్. పాట కూడా విన్నాం పిల్లలు. ఎస్, పాట కూడా విన్నాం. ఓకే, సాధు సుందర్ సింగ్ జీవిత చరిత్రను నేను 3 పార్ట్స్గా డివైడ్ చేసి మనము ఆయన జీవిత చరిత్ర నుంచి కొన్ని భాగాలను, ఒక్కొక్క పరిస్థితిని ఎలాగా ఆయన ఎలాగైతే స్థితులను ఎలాగా సఫరింగ్ కానీ ట్రబుల్స్ కానీ ఎలాగైతే ఫేస్ చేశాడు, ఆయన దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలో అనే విషయాలను 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. అయితే ఈ 3 పార్ట్స్లోనూ ఆయన చెప్పిన కొన్ని కొటేషన్స్ మనము ఒక్కొక్కటి చూద్దాం పిల్లలు. ఈ యొక్క కొటేషన్స్ అన్నీ కూడా మనకి ఎంతోగా ధైర్యం ఇస్తుంది, చాలా ధైర్యం ఇస్తుంది. ఓకేనా, ఇక్కడ ఉన్న ఒక కొటేషన్ చూడండి. ఇట్ ఈస్ ఈజీ టు డై ఫర్ క్రైస్ట్, ఇట్ ఈస్ హార్డ్ టు లివ్ ఫర్ హిమ్. దేవుని కొరకు చనిపోవడం అంట చాలా ఈజీ, అండ్ ఇట్ ఈస్ హార్డ్ టు లివ్ ఫర్ హిమ్. ఆయన కొరకు జీవించడం చాలా చాలా కష్టం. డైయింగ్ టేక్స్ ఓన్లీ అన్ అవర్ ఆర్ 2, బట్ టు లివ్ ఫర్ క్రైస్ట్ మీన్స్ టు డై డైలీ. మనం చనిపోవాలనుకుంటే ఒక 1 అవర్లో కానీ 2 అవర్స్లో కానీ వెళ్ళిపోతుంది, తొందరగానే ఈజీగా అయిపోతుంది. కానీ దేవుని కొరకు జీవించడంలో ఎన్ని కష్టాలు, ఎన్ని ట్రబుల్స్, ఎంత ఫేస్ చేస్తామో, చాలా ఫేస్ చేస్తాం పిల్లలు. అందుకే అంటున్నాడు ఈ దేవుని కొరకు జీవించడం చాలా చాలా కష్టం, ఇట్ ఈస్ సో హార్డ్ అంటున్నాడు. ఓకే సాధు సుందర్ సింగ్, 1889 నుండి 1927
అంటే 1889 టు 1929 వరకు జీవించారు. ఆయన ఒక ఇండియన్ క్రిస్టియన్ మిషనరీ, మన భారతదేశానికి ఆయన ఒక మాదిరికరమైన మిషనరీగా ఆయన జీవితాన్ని జీవించారు. ఆయన 3 సెప్టెంబర్ 1889 లో జన్మించారు. పిల్లలు ఎక్కడ జన్మించాడు అంటే విలేజ్ ఆఫ్ రాంపూర్, లూధియానా అనే విలేజ్ లో, పంజాబ్ ఇండియాలోనే ఆయన జన్మించారు. వాళ్ళ పేరెంట్స్ పేరు, మదర్ పేరు ఎక్కడ కూడా నాకు కనిపించలేదు, కానీ ఫాదర్ పేరు దొరికింది, సర్దార్ షేర్ సింగ్. వాళ్ళ ఫాదర్ పేరు ఏంటి? సర్దార్ షేర్ సింగ్. ఓకే, అండ్ ఆయనకి ఒక పేరు, ఆయన పేరుకి ఇలా అంటారు పిల్లలు, ఎవరైతే క్రిస్టియన్స్, ఏదైతే మిషనరీస్, కొంతమంది పాస్టర్స్, అపోస్టర్స్ ఎవరైతే ఆయన జీవితాన్ని చూసి చాలా నచ్చింది, ఈయన కార్యాలన్నీ కూడా బాగున్నాయి అని చూసి విట్నెస్ చేసిన వారు ఆయనకి ఈ పేరును ఇచ్చారు. ఏమని పేరు ఇచ్చారంటే, అన్ అపోస్టల్ ఆఫ్ బ్లీడింగ్ ఫీట్. రక్తస్రావంగా ఎంతో కష్టపడి ప్రాంతాలు ప్రాంతాలు దేశాలు దేశాలు స్థలాలు స్థలాలన్నింటినీ కూడా దర్శించి క్రీస్తు సువార్తను పంచిన వ్యక్తి. అందుకే హీఈస్ కాల్డ్ అన్ అపోస్టల్ ఆఫ్ బ్లీడింగ్ ఫీట్. ఓకే, ఆయన చనిపోయాడు అని ఎక్కడ కూడా మనకి ట్రూత్ఫుల్గా ఎక్కడ రాయబడలేదు, కానీ ఇట్ ఈస్ బిలీవ్ దట్ హీస్ డైడ్ 1929లో ఏదో ప్రాంతాల్లో చనిపోయాడు అని చెప్తూ ఉంటారు పిల్లలు, కానీ మాకైతే మనకైతే మాత్రం తెలియదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఆయన ఎక్కడ చనిపోయాడు అని చెప్తున్నారంటే ఫూట్ హిల్స్ ఆఫ్ హిమాలయస్ దగ్గర చనిపోయాడు. ఆయన మిషనరీ సేవ చేస్తూ దేవుని సువార్తను ఇతరులకు పంచిపెడుతూ అలాగా దేవుని సేవ చేస్తూనే ఆయన చనిపోయారు అని చెప్పి అంటున్నారు. ఓకేనా? ఓకే, నేను చెప్పాను కదా ఈయన ఎక్కడ పుట్టాడు అంటే, ఈయన ఇండియాలోని పంజాబ్. పంజాబ్ కనిపిస్తుందా? ఇండియాలో ఉందా? ఇండియాలోనే ఉందా? ఎవరు ఎంతమంది కాదు అని అంటారు? ఇండియాలోనే ఉంది కదా, వెరీ గుడ్. పంజాబ్, ఇండియాలోని పంజాబ్లో రాంపూర్ అనే గ్రామంలో పుట్టాడు పిల్లలైన. ఓకే, ఆయన స్థలం ఇదే, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే ఉంటారు. వాళ్ళు చిన్నప్పటి సుందర్ సింగ్ చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే పుట్టి పెరిగి చదవడం కూడా అన్నీ కూడా ఇక్కడే పిల్లలు. సుందర్ సింగ్ చిన్నప్పటి నుంచి కూడా ఎంతగానో చాలా మంచి వ్యక్తి అంట. మమ్మీ డాడీని చాలా ఒబీడియంట్గా రెస్పెక్ట్ చేస్తూ అన్ని పనులు చూసుకుంటూ ఇంట్లో మమ్మీ వాళ్ళ మమ్మీ ఏమో చాలా భక్తి పరురాలన్నమాట. సుందర్ సింగ్ వాళ్ళు వేరే రిలీజియన్ పిల్లలు, సింగ్ రిలీజియన్. వాళ్ళు ఏంటంటే చాలా భక్తి ఎక్కువగా, అలాగే టెంపుల్స్కి వెళ్ళి సాధుస్ ఏదైతే టీచ్ చేస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళు నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ మదర్ కూడా అలానే భక్తితో ఉండింది. తను ఏదైతే భక్తితో ఉందో సుందర్ సింగ్కి, సుందర్ సింగ్ వాళ్ళ బ్రదర్ అంటే అన్నయ్య కూడా అలా భక్తులు నేర్పిస్తూ కొన్ని కొన్ని విషయాలు నేర్పిస్తూ చక్కగా నడిపించారు. భక్తి సింగ్ సారీ సుందర్ సింగ్ ఏమో చక్కగా నేర్చుకుంటూ అన్నీ కూడా బాగుంది అని నేర్చుకుంటున్నాడు. కానీ ఆయన ఆలోచనలో ఏంటి, నిజమైన దేవుడు నిజంగానే ఉన్నాడా, దేవుడు ఉన్నాడా అసలు అనే విషయాలు చాలా తలెత్తుతా ఉన్నాయి పిల్లలు. కొన్నిసార్లు ఆయన ఏం చేశాడంటే వాళ్ళ మమ్మీతో పాటు కొన్ని టెంపుల్స్ని విజిట్ చేశాడు. చాలా టెంపుల్స్ని విజిట్ చేసి అసలు నిజమైన దేవుడు కొరకు ఎక్కడెక్కడో వెతికి వెతికి ఆయనకి జాడ కనిపించలేదు. చిన్నప్పటి నుంచి ఎంత ఆశ కలిగి ఉన్నారు చూడండి పిల్లలు, దేవుని కొరకు, దేవుడు ఉన్నాడా లేడా, అసలు నిజంగా బ్రతికే ఉన్నాడా, సహాయం చేసేవాడు ఉన్నాడా, నిజమైన దేవుడు ఉన్నాడా అని ఎంతగానో తన ఆలోచనలన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి పిల్లలు. అయినప్పటికీ 14 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళ మదర్ చనిపోయారు. చెప్పాం కదా ఇప్పటి వరకు వాళ్ళ మదర్ ఎంతో భక్తితో తనని పెంచారు, అన్నీ కూడా తన మదర్ దగ్గర నుంచి నేర్చుకున్నాడు సుందర్ సింగ్ అన్ని.
అలాగా 14 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళ మదర్ చనిపోయారు. కొన్ని దినముల తర్వాత వాళ్ళ అన్నయ్య కూడా చనిపోయారు. పిల్లలు వాళ్ళిద్దరు వాళ్ళ ఇంట్లో ఇద్దరు మరణాలు కదా, తట్టుకోగలరా వాళ్ళు? తట్టుకోలేరు కదా. సో అటువంటి పరిస్థితుల్లో సుందర్ సింగ్ అండ్ వాళ్ళ డాడీ ఇద్దరు కూడా ఎన్నో పరిస్థితులు ఫైనాన్షియల్ కానీ ఇంతగానో చాలా ట్రబుల్ని ఫేస్ చేశారంట, చాలా బాధలు అనుభవించారు. సాధు సుందర్ సింగ్ వాళ్ళ నాన్న ఒకరోజు తను చేసిన ఒక సంఘటనని చూద్దాం పిల్లలు. సుందర్ సింగ్ చాలా చిన్నవాడే. సుందర్ సింగ్ చిన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. వాళ్ళ డాడీ షేర్ సింగ్ ఏం చెప్పాడంటే, నాన్న నీకు ఒక 2 నాణ్యములు ఇస్తాను. నాణ్యములు అంటే కాయిన్స్, మనకి 1 రూపీ కాయిన్, 2 రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా. ఉన్నాయా పిల్లలు మీకు తెలుసా 1 రూపీ కాయిన్, 2 రూపీస్ కాయిన్? మమ్మీ వాళ్ళు 1 రూపీ ఇస్తే మనం వెళ్ళి చాక్లెట్ తీసుకొని వస్తాం, 2 రూపీస్ ఇస్తే మనం తీసుకొని ఏదో కొనుక్కొని వస్తాం కదా, అవునా? అలాగా తన ఫాదర్ కూడా తనకి 2 నాణ్యములు అంటే 2 నాణ్యములు 2 కాయిన్స్ ఇచ్చి, నువ్వు వెళ్ళి నీకు ఇష్టమైనది కొనుక్కో అని చెప్పి సుందర్ సింగ్కి ఇస్తాడు. సుందర్ సింగ్ ఎంతగానో సంతోషపడుతూ వెళ్తూ ఉండగా అక్కడ ఒక టెంపుల్ దగ్గర చాలా మంది పేదవాళ్ళు కనిపిస్తారు పిల్లలు. ఎంత పేదవాళ్ళని చూసి చాలా బాధపడతారు. అయ్యో పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారా, అయ్యయ్యో అని బాధపడుతూ వెళ్తూ ఉంటాడు. అయితే ఆ 2 నాణ్యంతో ఏం కొనుక్కోవాలి ఏంటి అని ఆలోచిస్తూ ఏం చేశాడంటే, స్వీట్లు కొనుక్కుందాం, మిఠాయి కొనుక్కుందాం అని చక్కగా అనుకున్నాడు. అలా నడుచుకుంటూ పోతున్నారు పిల్లలు. పోతుంటే అక్కడ ఒక ఓల్డ్ లేడీ, ఒక ముసలావిడ చాలా చలితో ఉనికిపోతూ ఉంది, చాలా ఉనికిపోతుంది. సుందర్ సింగ్ ఏమో అయ్యయ్యో ఇలా ఉనికిపోతుంది ఇవిడ, ఏంటి చలితో చచ్చిపోయేటట్టుంది, ఏంటి మన పరిస్థితి ఏంటి అని చాలా దిగులు పడ్డాడు. దిగులు పడి ఆయన దగ్గర ఉన్న 2 నాణ్యములు ఆయన ఏం చేశాడు, తిరిగి ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళ డాడీ దగ్గర అంటున్నాడు ఇలాగా, డాడీ డాడీ నాకు ఈ 2 నాణ్యములు ఇచ్చావు కదా, నువ్వు తీసేసుకో, నాకు వద్దు, నేను ఒక సంగతి చెప్తాను, వింటావా? వింటాను, చెప్పబ్బా అన్నాడు. వాళ్ళ డాడీ చెప్పు వింటూనే ఉన్నాడు పిల్లలు. అయితే అతను ఏం చెప్తాడు అంటే, నాన్న నేను అక్కడ ఒక ఓల్డ్ లేడీని చూశాను, ఒక ముసలావిడిని చూశాను, ఆమె చాలా పేదవరాలు, చాలా చలితో ఉనుకుతుంది, చాలా ఉనుకుతుంది, దుప్పటి కప్పుకోవడం కూడా లేదు నాన్న, మరి నాకు నువ్వు 5 రూపాయలు ఇస్తే నేను ఒక దుప్పటి తీసుకొని వస్తాను అని చెప్పాడు. ఏం చెప్పాడు, 5 రూపాయలు ఇస్తే ఒక దుప్పటి తీసుకొని వచ్చి తనకి ఇస్తాను అని చెప్పాడు. మరి డాడీ ఏంటి నువ్వు ఇస్తావా, ఎలాగా వేరే వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తారులే తనకి, ఏం అక్కర్లేదు అని చెప్పేసి అన్నాడు. వాళ్ళ డాడీ రిజెక్ట్ చేశాడు. తనకి ఎంతగానో బాధ వచ్చేసి ఏం చేశాడో తెలుసా, లోపలికి మెల్లగా వెళ్ళి వాళ్ళ డాడీ కోట్ ఉంటుంది కదా, కోట్లో లోబ్లో చేయి వేసి 5 రూపాయలకు అయినా తీసుకుంటాడు. ఆ కాలంలో బ్రిటిష్ పరిపాలన కాలంలో 5 రూపాయలు అంటే చాలా కాస్ట్లీ, అంటే ఇప్పుడు మనకు 1000 రూపీస్ ఉన్నట్టు లెక్క, అప్పుడు 5 రూపాయలు అంటే అంత కాస్ట్లీ అనమాట. అర్థమైనా? 5 రూపాయలు తీసుకొని మెల్లగా పరిగెట్టుకుంటూ వెళ్ళి షాప్కి వెళ్ళి ఒక షాల్ తీసుకొని ఒక దుప్పట్ట కొనుక్కొని ఆమెకి ఇస్తాడు. ఆమె ఎంత సంతోషంతో, వందనాలు బాబు వందనాలు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ ఆమె థ్యాంక్ యూ చెప్తూ ఉంది. సో సుందర్ సింగ్ ఇలా డబ్బులు తీశాడనే విషయం వాళ్ళ డాడీ కోట్ వేసుకుంటూ జూబ్లో చేయి పెడుతుంటే, 5 రూపీస్ కాయిన్ లేదు, 5 రూపీస్ కాయిన్ ఎక్కడ పోయింది, ఎవరు తీసుకున్నారు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిలిచారు, పక్కనింటి వాళ్ళందరినీ కూడా పిలిచారు. నా జేబులో ఉన్న 5 రూపీస్ ఎవరు తీసుకున్నారు చెప్పండి అని చెప్పి అక్కడ అడుగుతా ఉన్నాడు. అక్కడ సాధు సుందర్ సింగ్ కూడా ఉన్నాడు. సాధు సుందర్ సింగ్ ఏమో నా నేనేం తీసుకోలేదానా అని చెప్పి అందరు చెప్పినట్లే తను కూడా చెప్పాడు.
అయితే రాత్రి పడుకునేటప్పుడు తనకు అస్సలు నిద్రపట్లేదు. సాధు సుందర్కి అస్సలు నిద్రపట్లేదు. అయ్యో, నేను నాన్న విషయంలో చాలా తప్పు చేశానే, ఇటువంటి పనిని నేను చేయకూడదు కదా, తప్పు చేశాను, నేను వెంటనే లేచి డాడీకి సారీ చెప్తాను, డాడీకి సారీ చెప్తాను అని చెప్పి చాలా దిగులు పడ్డాడు. కానీ అందరు కూడా పడుకుంటున్నారు కదా, ఎందుకు ఇప్పుడు లేపడం అని చెప్పేసి తెల్లారి తొందరగా లేచిపోయాడు. తొందరగా లేచి వెంట వెంటనే ప్రార్థన చేసుకుని తన మెడిటేషన్ చేసేసుకొని అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నేను నిన్న ఒక తప్పు చేశాను, మీ కోర్ట్లో ఉన్న ఆ జోబ్లో ఉన్న ఆ 5 రూపీస్ కాయిన్ నేను తీసుకున్నాను, ఆ ముసలావిడ చలిపడుతుందని చెప్పాను కదా, చలిపడుతున్నప్పుడు చాలా ఉనికిపోతుందని చెప్పాను కదా, తనకి ఒక షాల్ కొన్నాను, షాల్ కొన్ని తనకి ఇచ్చాను అని చెప్పి వాళ్ళ డాడీతో. వాళ్ళ డాడీ ఫేస్ ఇలా పెట్టాడు పిల్లలు, ఫేస్ ఇలా పెట్టే సుందర్ సింగ్ చాలా భయం వేసింది. అమ్మో డాడీ కొడతారేమో, అమ్మో తిడతారేమో అని చాలా భయం వేసింది. కానీ వాళ్ళ డాడీ తిట్టలేదు. వాళ్ళ డాడీ ఏమన్నారో తెలుసా, నానా నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు చేసే మంచి మంచి పనులన్నిటి కూడా నేను నిన్ను దీవిస్తున్నాను అని చెప్పి వాళ్ళ డాడీ చెప్పదా ఓకే అంటారు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత సుందర్ సింగ్ని ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్, క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ చేశారు వాళ్ళ డాడీ. అక్కడ టీచర్స్ అందరికి కూడా చాలా ఇష్టం సుందర్ సింగ్ అంటే, చాలా గుడ్ డిసిప్లిన్, టీచర్స్ అందరి మాట వింటూ ఉంటాడు, అన్ని ఫ్రెండ్స్ అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు, చాలా గుడ్ బాయ్గా పెరుగుతూ వచ్చాడు. అలాగా స్కూల్లో కూడా చక్కని పేరున్న వ్యక్తి సారు సుందర్ సింగ్. అయితే కొంతకాలానికి ఫ్రెండ్స్తో చాలా ఫ్రెండ్షిప్ చేసుకొని చాలా చాలా అంటే చాలా వాళ్ళు చేసే చెడ్డ పనుల్లో కూడా అతను ఇంక్లూడ్ అయిపోయి అది చేస్తాము ఇది చేస్తాము అని చెప్పుకుంటూ అన్నీ కూడా చేస్తూ కూడా ఆయన సాతాను ఆలోచనలకి గురయ్యారు. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆయనతో సాధు సుందర్ సింగ్తో పాటు ఎవరైతే చర్చెస్తో ఇళ్లలో కానీ కూడుకొని దేవుణ్ణి స్తుతించడం కానీ దేవుణ్ణి కీర్తించడం కానీ చేస్తున్నారో, క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో బాలని నిందించడం స్టార్ట్ చేశారు. ఎవరు స్టార్ట్ చేశారు? సాధు సుందర్ సింగ్ అండ్ హిస్ ఫ్రెండ్స్. ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నిందించారు, అలాగే స్టోన్స్తో వాళ్ళందరి మీద కొట్టేశారు. అందరినీ క్రైస్తవులని అందరినీ నిందించడం వాళ్ళ పని అన్నమాట. కొన్ని రోజులకి ఏం చేశాడు ఈ సుందర్ సింగ్ అంటే, న్యూ టెస్టమెంట్ బైబిల్ ఉంది కదా, కృత నిబంధన బైబిల్ ఉంది కదా, ఈ కృత నిబంధన బైబిల్ని ఆయన కాల్చివేశారు పిల్లలు, మంటలో కాల్చేస్తారు. ఆ కాలంలో చాలామంది రిలీజియన్స్ ఉన్నారు, చాలా మతాలు ఉన్నాయి, హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, సిక్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాటికి అన్నింటికంటే క్రిస్టియన్స్ అంటే సాధు సుందర్ సింగ్కి చాలా చిరాకు, చాలా కోపం ఎక్కువ. క్రైస్తవులు ఏంటి ఇటువంటి విషయాలు చేస్తారు, అటు చేస్తారు ఇది చేస్తారు, అస్సలు ఇష్టం ఉండదు అన్నమాట. అంత ద్వేషంతో ఆయన చేసే పనులన్నీ కూడా చాలా ఘోరం ఘోరమైన పనులన్నీ చేశారు సాధు సుందర్ సింగ్. అయితే బైబిల్ని ఇలా కాల్చి వేసిన వ్యక్తి ఈయన తర్వాత ఎలాగా క్రీస్తుని నమ్మి క్రీస్తు వైపు తిరిగి క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి క్రీస్తు సువార్తను అనేక దేశాలలో స్థలాలలో క్రీస్తు ప్రేమను పంచిపెడుతూ ఎలాగా జీవించాడనే విషయాన్ని మనం పార్ట్ 2లో నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? ఎస్. అయితే సాధు సుందర్ సింగ్ జీవితంలో ఈ పార్ట్ 1లో తన చైల్డ్హుడ్ జీవితంలో మనం నేర్చుకోవలసిన విషయాలు ఏమిటి చూద్దామా. హి వాస్ సో ఒబీడియంట్ టు పేరెంట్స్. వాళ్ళ మమ్మీకి డాడీకి చాలా ఒబీడియంట్, చాలా విధేయత కలిగిన వ్యక్తి సాధు సుందర్ సింగ్ అంట. మమ్మీ ఏది చెప్తే అది చేసేవాడంట, డాడీ ఏది చెప్తే అది చేసేవాడంట, అన్నీ కూడా చక్కగా చేసేవాడంట. సో పిల్లలు, మీరు ఒబీడియంట్గా ఉన్నారా లేదా? మమ్మీ డాడీ చెప్పిన మాట వింటున్నారా లేరా? నేనైతే అడగట్లేదు పిల్లలు, దేవుడు పైన చూస్తున్నాడు. ఓకేనా? అండ్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం. హీ వాజ్ ఎ గుడ్ డిసిప్లిన్ బాయ్. అన్ని విషయాల్లో కూడా హీ వాజ్ వెల్ డిసిప్లిన్.
వెల్ డిసిప్లిన్ అంటే స్కూల్లో కూడా అండ్ ఇంట్లో కూడా ఏ విషయాల్లో అయినా కానీ హీ వాస్ వెల్ డిసిప్లిన్. చక్కగా ఉండేవాడు, అసలు అల్లరే చేసేవాడు కాదంట, అల్లరే లేదంట. సో పిల్లలు మీరు ఇంట్లో ఎలా ఉన్నారు? అల్లరి చేస్తున్నారా? రూతన్ జాయ్ అల్లరి చేస్తున్నారా మీరు ఇంట్లో, లేదంటే ఒబీడియంట్ గా ఉన్నారా? ఎస్ ఆర్ నో? అల్లరి చేస్తున్నారా? ఓకే, అలా చేయకూడదు అల్లరి. మరి ఏనా డిసిప్లిన్ గా ఉండాలి, ఒబీడియంట్ గా ఉండాలి. అండ్ థర్డ్ పాయింట్ చూద్దాం పిల్లలు, హీ హాడ్ ఎ గుడ్ హెల్పింగ్ నేచర్. చెప్పాను కదా ఒక ఓల్డ్ ఉమెన్ కి తను హెల్ప్ చేశాడు, అలాగే స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికి కూడా హెల్ప్ చేశారు పిల్లలు. అలాగే హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి సాధు సుందర్ సింగ్. సో పిల్లలు మీరు కూడా హెల్పింగ్ చేశారా ఎవరికైనా, పేదవాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎప్పుడైనా హెల్ప్ చేశారా? ఈసారి ఎవరైనా కానీ హెల్ప్ చేయలేదు అంటే ఈసారి నుంచి స్టార్ట్ చేయండి, నేను సాధు సుందర్ సింగ్ లెసన్ నుంచి నేను ఇలా నేర్చుకున్నాను, నేను కూడా నా ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తాను, నా పేరెంట్స్కి హెల్ప్ చేస్తాను అని చెప్పి హెల్ప్ చేస్తూ ఉంటాను. మీలో ఎవరైనా ఉన్నారా హెల్పింగ్ నేచర్ ఉన్నవాళ్ళు? సోనీ ఎప్పుడైనా హెల్ప్ చేసావా? సోనీ బయటికి వెళ్ళినాక? సోనీ బయటికి వెళ్ళిందా? లెసన్ వినట్లేదా? బయటికి వెళ్ళింది. అయ్యో ఇలా అయితే ఎలాగా? ఓకే పిల్లు పిల్లు పిల్లు, మీరు అందరూ కూడా హెల్పింగ్ నేచర్ కలిగి ఉండాలి పిల్లలు. ఓకే నెక్స్ట్ పాయింట్ చూద్దాం. హీ వాజ్ వెరీ కైండ్ ఇన్ డూయింగ్ ఎనీథింగ్, అన్ని విషయాల్లో కూడా హీ సో కైండ్ అన్నమాట. ఏదైనా హెల్ప్ చేయాలంటే నేను చేస్తాను, అన్ని కూడా చేస్తాను, నాకు ఇవ్వండి నేను చేస్తాను అని చెప్పి ఇంత కైండ్నెస్తో చేసేవాడు అంటే అంత కైండ్నెస్తో చేసేవాడు కదా. మీరు కూడా కైండ్నెస్ కలిగి దేవుని విషయంలో అయినా కానీ, మీ ఫ్రెండ్స్ విషయంలో అయినా కానీ, మీ పేరెంట్స్ విషయంలో అయినా కానీ, యూ షుడ్ బి వెరీ కైండ్ ఇన్ డూయింగ్ ఎనీథింగ్. ఓకేనా పిల్లలు? ఎస్ ఫైన్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. హీ హ్యాస్ రికగ్నైజ్డ్ హిస్ మిస్టేక్ అండ్ ఆస్క్డ్ సారీ ఫర్ హిస్ మిస్టేక్. చెప్పాను కదా తను ఏం చేశాడు, వాళ్ళ ఫాదర్ కోర్ట్లో నుంచి జోబ్లో నుంచి 5 రూపీ కాయిన్ తీశాడు. తీసాడా? తీసి వెంటనే రాత్రంతా నిద్ర పట్టిందా తనకి? నిద్ర పట్టలేదు, అసలు నిద్ర పట్టలేదు. అయ్యో సారీ చెప్దాం సారీ చెప్దాం అని చెప్పేసి తనను తాను తన మిస్టేక్ని అర్థం చేసుకొని, ఐ విల్ ఆస్క్ సారీ, నేను చెప్తాను సారీ చెప్తాను డాడీకి అని చెప్పేసి హీ వాజ్ ఆస్కింగ్ సారీ ఫర్ హిస్ మిస్టేక్. మీరు కూడా పిల్లలు ఏదైనా తప్పు చేసినానో ఏదైనా కానీ వెంటనే యూ షుడ్ ఫీల్ సారీ ఫర్ యువర్ మిస్టేక్. ఓకే ఇప్పటి నుంచి చేయండి, ఇప్పటి వరకు చేయలేదు అన్న వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి చేయండి, లేదు మేము చేస్తూనే ఉన్న వాళ్ళందరూ కూడా కంటిన్యూ చేయండి. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్, హిస్ హార్ట్ ఆల్వేస్ వాంట్ టు నో హూ ఈస్ రియల్ గాడ్. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మదర్ తను ఎంతో భక్తితో అన్ని మెడిటేషన్స్ ప్రేయర్స్ అన్ని టెంపుల్స్ని తిప్పించి అన్ని చేసినా కానీ తనకి అసలు బ్రెయిన్లో ఎక్కలేదు నిజమైన దేవుడు ఎవరు, నిజంగా దేవుడు ఉన్నాడా లేదా అనే తపన చిన్నప్పటి నుంచి తన హృదయంలో ఉంది పిల్లలు. చూసారా తన విషయంలో మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. అండ్ లాస్ట్లో హీ హ్యాడ్ లవ్ టు అదర్స్. ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి, వాళ్ళ ఫాదర్ని ఎంతగానో ప్రేమించాడు, అండ్ ఫాదర్ని అప్పటి వరకు చక్కగా చూసుకున్నాడు జాగ్రత్తగా విత్ ప్రేమ, ప్రేమతోనే అంతా కూడా చేశాడు. అండ్ ఇతన్ని ప్రేమించడం అనేది మనకి ఒక మంచి విషయం. ఏసీ కూడా ఈ మాట మనకి చెప్పి ఉన్నాడు, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు అని ఏసయ్య మనకి ఆజ్ఞాపించాడు. అవునా ఆజ్ఞాపించాడా? ఎస్ కదా, ఏసయ్య చెప్పాడా లేదా నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించాలి అని? ఓకే ఇప్పటి నుంచి మనం ఇవన్నీ కూడా సాధు సుందర్ సింగ్ లైఫ్ నుంచి మనం నేర్చుకున్నాం కాబట్టి మనం ఇవన్నీ కూడా ఫాలో అవుదాం పిల్లలు. మనం ఒబీడియంట్గా ఉందాము, డిసిప్లిన్గా ఉందాము, హెల్పింగ్ చేద్దాము అండ్ కైండ్నెస్ను ఉందాము, అండ్ మన మిస్టేక్స్ అన్నిటినీ కూడా మనం సారీ రికగ్నైజ్ అవుదాము. అండ్ మనము మన హృదయంలో నిజంగా దేవుడు ఏదైతే పని చేస్తున్నాడో అవన్నీ కూడా నిజమైన దేవుణ్ణి అనుభవిస్తూ ఉందాము. అండ్ వీ విల్ షో లవ్ టు
అదర్స్ ఇతరుల్ని కూడా ప్రేమిద్దాం. నిన్ను నువ్వు ఎలా ప్రేమించినావో అలాగే నీ పొరుగు వారిని కూడా ప్రేమిద్దాం. ఓకే, ఎస్, ఫైన్, సూపర్. అయితే ఆయన ఇప్పటి వరకు చేసిన అన్ని సంఘటనలన్నీ గురించి కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాము. మిగతా విషయాలన్నీ పార్ట్ టూలో నేర్చుకుందాం. దేవుని చిత్తం అయితే త్వరలో వచ్చేస్తాం పిల్లలు. ఓకే, ప్రార్థన చేస్తూ ఉండండి. మనం మెమరీ వర్స్ చూసేద్దాం. మెమరీ వర్స్ ఏంటో చూద్దామా? మత్తయి రాసిన సువార్త 5:3 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. బ్లెస్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్ ఫర్ దేర్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. Matthew 5:3. Okay, na pillalo? Done? Yes? Okay. Memory verse homework anta kuda nenu meeku group lo pedtan pillalo. Homework ento chuddama? Ey akka uddakka. Homework ipra varaku chaala chesam akka. Okka uddakka. Mem holidays chaala enjoy chestam akka. Antena? Hmm? Selina? హోంవర్క్ కావాలా? కావాలక్క. ఓకే, కావాలంటే నువ్వు సాధు సుందర్ సింగ్ లెసన్ నుంచి నువ్వు నేర్చుకున్న ఒక రెండు మాటలు చెప్పనా? ఏం నేర్చుకున్నావు నువ్వు? ఒక 2 పాయింట్స్ చెప్పు. అందరిని ప్రేమించాలక్క. అందరిని ప్రేమించాలా? వెరీ గుడ్. అమ్మ దారికి చెప్పిన మాట వినాలక్క. Yes, very good Nana, super. God bless you Selina. Charles, మన నువ్వేం నేర్చుకున్నావు? సహాయం అక్క. సహాయం చేయాలి, వెరీ గుడ్. మన నువ్వు చేస్తావా సహాయం? చేస్తావా, వెరీ గుడ్ నానా. ఓకే పిల్లలు, హోంవర్క్ చూసేద్దాం. ఎంతమంది ఎగ్జైటెడ్ గా ఉన్నారో చూస్తున్నాను నేను. ఎవరు కూడా ఎగ్జైటెడ్ లేరు. ఎందుకక్క హోంవర్క్ మేము ప్రతిరోజు చేస్తూనే ఉన్నాం కదక్క. ఎందుకక్క వదిలేయండి అక్క అన్న ముఖాలే ఉన్నాయి పిల్లలు ఇక్కడ. లేవా? కావాలా వద్దా? జాయ్కి అయితే కావాలంట, ఇంకా ఎవ్వరు చూపించట్లేదు. సో జాయ్ కోసమే చూపించేస్తాను నేను. ఇది కాని పిల్లలు మీ హోంవర్క్ కనిపిస్తుందా? Yes. Blessed child and cursed child. Blessed child ante ela undali and cursed child ante ela undali ani vishayalu ee homework dwara manchustanu. You should have love, obedience, kindness and helping nature kuda manam kaligi undali. Sadhu Sundar Singh jeevitham nunchi manam nechukunnam kada avuna. అప్పుడు దేవుడు మనకి బోన్లన్నీ బ్లెస్సింగ్స్ ఇస్తాడు పిల్లలు. మనకున్న ఈ పాట్ మొత్తం ఫిల్ అయిపోద్ది. చూసారా ఫిల్ అయిపోయింది పాట్? ఇన్ని బ్లెస్సింగ్స్ కదా. ఎస్. అయితే కర్స్డ్ చిల్డ్రన్ ఎలా ఉంటారు? ఎవరైతే ద్వేషం కలిగి ఉంటారో, ఎవరైతే అమ్మ ఒబీడియంట్ అస్సలు లేకుండా ఉంటారో, వాళ్ళందరూ ఎలా ఉంటారంటే ఎన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చినా ఆ బ్లెస్సింగ్స్ను మన పాట్ ఫిల్ అవ్వదు కదా పిల్లలు. మరి మీరు ఇలా ఉండాలనుకుంటున్నారా, ఇలా ఉండాలనుకుంటున్నారా? బ్లెస్డ్ చైల్డ్ లాగా ఉంటారనుకుంటున్నారా, కర్స్ చైల్డ్ లాగా ఉంటారనుకుంటున్నారా? ఎస్. ఎవరు? ప్రిసిలా చెప్తున్నాను, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? అన్మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేసుకో. బ్లెస్డ్ చైల్డ్ లాగా. బ్లెస్డ్ చైల్డ్ లాగా ఉండాలి, వెరీ గుడ్. అద్వితి నువ్వు? బ్లెస్డ్ చైల్డ్, వెరీ గుడ్ నానా. సో ఇవాళ మనం నేర్చుకున్న లెసన్ నుంచి దేవుడు ఎన్నో విషయాలు మనం నేర్పించారు కదా. ఇలానే మనం మన జీవితాన్ని కొనసాగిద్దాం. చాలా మంచి విషయాలు మనం నేర్చుకుంటూ ఇంకా ఆయన జీవిత చరిత్రలో ఇంకా ఇంకా విషయాలు మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. ఓకేనా పిల్లలు? ప్రేయర్ చేసేసుకుందాం. అందరు కూడా మీ ప్రేయర్ పొజిషన్కి వచ్చేయండి. రావాలి. నీల్ డౌన్, జాయిన్ యర్ హ్యాండ్స్, క్లోజ్ యర్ ఐస్. జోష్వా డానియల్, జోష్వా. ఓకే, కళ్ళు మూసుకొని పిల్లలు అందరు కూడా.
పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి ప్రభ, నీ యొక్క ఘనమైన నామానికి వందనాలు సుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభ, నీవు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు నైనా ప్రభ. మరి సాధు సుందర్ సింగ్ లెసన్లో నైనా ప్రభ, మీరు ఎన్నో విషయాలు మేము నేర్చుకోగలకు తండ్రి. నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఆయన చిన్నప్పటి నుంచే నైనా ప్రభ, నిజమైన దేవుడు ఎవరు, ఎవరు దేవుని వెతుకుటకు ఎంతో తపన పడుతూ తన హృదయ ఆలోచనలన్నీ కూడా ప్రభ దేవుని వైపు త్రిప్పుతూ ఉన్నారు తండ్రి ప్రభ. తన తల్లిదండ్రులకు ఒబీడియంట్గా ఉంటూ హెల్పింగ్ నేచర్ ఉంటూ నైనా ప్రభ, అన్ని విషయాల్లో కూడా ప్రభ కైండ్నెస్తో ఉంటూ చక్కగా ఎదిగిన వ్యక్తి సుందర్ సింగ్. తన జీవితంలో నుంచి ఇవన్నీ విషయాలు మేము నేర్చుకుంటకు తండ్రి ప్రభ, మీకు మీరు మాకు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు. మేము నైనా ప్రభ బ్లెస్డ్ ఛాయల్గా ఉండటకు మమ్మల్ని దీవించమని ఈ యొక్క సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ మన సమస్త ఘనత మహిమ సుతుల ప్రభావంను నీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, వెరీ గుడ్ పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. పరలోక ప్రార్థన. Our Father in heaven, hallowed be your name. Your kingdom come, your will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our debts as we forgive our debtors. And do not lead us into temptation, but deliver us from the evil. For yours is the kingdom and the power and the glory forever and ever. Amen. పర్లోకమన్నా తండ్రి, నీ నామం పరిశుద్ధం కాక, నీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్తం ఏమైనా భూమి నేరం కాక, మాకు కాసిన ఆహారం మాకు దేశము, జ్వరంలోకి తాక దృష్టిని తాపించము. ఎందుకంటే రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవే ఉన్నా తండ్రి. ఆమేన్. అంకుల్ ఉన్నారా? అంకుల్ ప్రజల అంకుల్ ఉన్నారా? లేరు, అంకుల్ లేరు, ఆంటీ లేరు, శ్యామ్ లాంటి కూడా లేరు. శ్యామ్ లాంటి కూడా లేరా? ఓకే పిల్లలు, కళ్ళు మూసుకోండి, బ్లెసింగ్ తీసుకుందాం. మే ద ఫాదర్ లవ్ ఆఫ్ ద ఫాదర్ ది గ్రేషియస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ద కైండ్నెస్ ఆఫ్ ది సన్ బి విత్ us ఫర్ నౌ అండ్ ఫర్ ఎవర్ మోర్. ఆమేన్. Okay, pillalo, thank you, praise the Lord.